अरे धरना जैसा इंडस्ट्रीज वाले को पद्धति संघी बांधी वास्तव का अभी कांग्रेस प्रभुत्म कदा रेवंत रेड्डी गार कर्तव्यता लेदा अंत कांग्रेस पार्टी नाशन चेसिंदी अंटुन्ना ఈ పాపమంతా గతంలో మీరు చేసిన పాపాన్ని కేసీఆర్ గారు అలా ప్రతి చెల్లు బాగుపడ్డాయి, నీళ్ళు వచ్చినాయి, రైతులు హ్యాపీ ఉన్నారు. ఇంకా రైతులకు ఇబ్బంది ఉన్నాయి కాదని నేను అంటలేదు. ఇప్పుడు పంట నష్టం వచ్చింది, ఇబ్బంది కయ్యాలి. రైతు బీమా చనిపోతే 5 లక్షలు ఎవరిచ్చిండండి? పక్కన చెట్లు వస్తున్నాయి. రైతు బంధు ఎవరని ఇచ్చారా? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనున్నా, నేను చిన్నప్పుడు 1000 రకాలు కట్టే రకం కర టైం కట్టకపోతే నా పేరు తీసి ఇంకో పేరు రాసేది ఆ పట్టవాళ్ళు. రకాల మీద వసూలు చేసి రైతులను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రకాలు మాఫ్ చేసింది ఆయనతో గెలిచి రామారావు గారు. అప్పటి వరకు రకాలు తీస్తున్నాను, శిస్తు శిస్తు భూమి శిస్తు అని వసూలు చేసేది. ఆ టైంకి ఆ పేద రైతు కట్టకపోతే వేరే రోడ్డు కట్ట వాళ్ళు పెరిగిందని. ఈరోజు వాస్తవాలు దయచేసి నేను ప్రజలను తప్పుదోవ పట్టకూడదు, రైతులను తప్పు పెట్టద్దు. కేసీఆర్ మహానుభావు రైతు బాంధవుడు, ఈ దేశంలో పట్టినే చరిత్ర సృష్టిస్తాడు. మీరు పొగడకున్నా పర్వాలేదు, కానీ ఆయన తిట్టే ప్రయత్నం చేయొద్దు, పాపం దాటుతుంది. చరణ్ సింగ్ మా పార్టీ కాదు, దేవిలాల్ మా పార్టీ కాదు. రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తులు, రైతుల కోసం కొంత న్యాయం చేశారు. ఇలా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చేయని తీరుగా మన కేసీఆర్ గారు చేసిండ్రు, చేస్తున్నారు. దాన్ని అభినందించండి. కేంద్రం అడ్డుపడద్దు, కేంద్రం అడ్డుపడుతున్నది, కేంద్రం సపోర్ట్ చేయాలి. నీ దొంగ చట్టాల పేరు మీద మోసం చేస్తున్నావు, ఇవన్నీ విత్డ్రా చేసుకున్నా, టెంపరీగా విత్డ్రా చేసుకున్నావు, కానీ ఒక్కటి కూడా రైతులకు సంబంధించిన దాంట్లో ఒక్క రేటు కూడా పెంచలే ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ సపోర్ట్ చేశాడు, ఇంకా 2,50,000 పైచులకు దాంతో ఖర్చు పెట్టి 70,000 ఖర్చు పెట్టారు. ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారా? నువ్వు రిలీజ్ చేయి ప్రెస్ మీడియా, ఎవరైనా ఛాలెంజ్ చేసేది ఉంటే మొదలు ప్రెస్ మీడియా రిలీజ్ చేయండి. మీకు ఇది చేసినాం, మీరు ఇది చేసిండీ, దానికి కూర్చుంటావు. కానీ ఏదో వచ్చి ప్రెస్ మీడియా ముందట డ్రామా చేసినందుకు దాన్ని కాదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు చర్చలు పెడదాం. నా కేటీఆర్ కూడా చెప్పారు, చర్చలు తయారు. మీ రాష్ట్రాల్లో ఏం చేశారు? మీ ప్రభుత్వాలు పద్మించే కడగింపు చేశారు. ఇక్కడ ఏం చేశారు? చర్చలకు మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నాం. దయచేసి రైతులను మోసం చేసే ప్రయత్నం చేయొద్దనేదే నా విజ్ఞప్తి. ఎరువులను ధరలు దించేదాకా మేము పోరాటం చేస్తాం, వదిలిపెట్టేది లేదు. ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రైతుల విషయంలో కొందరు మాట్లాడతారు, ఉన్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఇంకెన్నో చేయవచ్చు, చూశాను. దానికి ఎవరు చెప్పవలసిన పని లేదు. ముఖ్యమంత్రి గారు ఆగడు. ఇవాళ రైతు బంధు ఉన్నది, ఎంత కష్టం ఉన్నా ఉన్నా కూడా రైతు బంధుని ఆపలేదు. దేని కూడా రైతులకు సంబంధించిన విషయంలో ఏది కూడా ఆపలేదు. ఇలా కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత ఇంకా ఉన్నాయి చేయవలసినవి. ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నాడు, తప్పకుండా చేస్తాడు. అదే తీరుగా ఎరువుల ధరలు దిగే వరకు రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తోటి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మేము చాలా చేశాం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. మేము కాదని అంటలేదు. కరోనా ఎఫెక్ట్ మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. డబ్బాల వైద్యుగా చేసుకుందాం అందుకు సిద్ధంగా ఉన్నాం. కొన్ని ఆపినాం, రైతు బంధు ఆపినావా, కరెంటు సబ్సిడీ దాటినావా, రైతులకు సంబంధించిన విషయంలో కొంచెం క్లారిటీగా ముందుకు పోయాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. కానీ ఏం చేయని పార్టీలు, వాళ్ళ రాష్ట్రంలో చేయని పార్టీలు, వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాల్లో పని చేయకుండా పర్వాలేదు, ఉన్న నీళ్ళు ఆపిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. వాడు మాట్లాడతాడు, కేసీఆర్ గారు అరేజ్ మీరు పోందా, హెలికాప్టర్ చెప్తారట, బండి సంజయ్ ఏమైనా ఉన్నదానే మళ్ళీ మాట్లాడి దమ్మున్నదా, కేసీఆర్ మీద కేటీఆర్ మీద స్టేజెస్ చూపెట్టు, నేను కాదు కొట్టే, బీజేపీ పార్టీని ప్రజలు ఉరికించుకుంటారు, ఉరికించి కొట్టే రోజు వస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. ఒక డైనమిక్ ముఖ్యమంత్రి, ప్రజలకు చేసే ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మీరు మేమేం చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 100 సార్లు పూజారు. మిషన్ భగీరథ నెంబర్ 1, పల్లె ప్రగతి నెంబర్ 1, కాళేశ్వరం బాగు చేశారు, రైతు బంధు బాగున్నది, రైతు బీమా బాగున్నది, 24 గంటల కరెంటు బాగున్నది, అన్ని తీర్ల పౌరుద్ది పార్లమెంట్లో మీరే, అవార్డు ఇచ్చింది మీరే. అసలు ముఖ్యమంత్రి మీద ఇక్కడ పిచ్చి కుక్కలు ఉరిగినట్టు వస్తాను. ఆరోగ్య తోనవుడు జైల్లో వచ్చిన వాళ్ళు, లూటీలు చేసిన వాళ్ళు, మోసం చేసి జైలు పోయిన వాళ్ళు, ఆ జైళ్ళలో ఉండొచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తారు. మీడియాకు మొదలు మీరు ఏం చేసిందో రిలీజ్ చేయండి, మేము చర్చకు సిద్ధం. మీరేం చేసిండ్రు, మేమేం చేసినామో రిలీజ్ చేసినాం, వాళ్ళు కూడా చేయండి. ఉత్తరనే వచ్చి ఈరోజు ప్రెస్ మీడియా ముందట అడావులు చేసాం, ఎందుకంటే ఆయన పాయింట్లు చూస్తే మీ అసలు జర్నలిస్టులు కలిసి పెడదాం సార్ అంటే పెడదాం.